నమస్తే, వెల్కమ్ టు జెఎల్ టీవీ న్యూస్. ప్రసన్న, నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్న అంగన్వాడీ వర్కర్స్ ఇందుకు సంబంధించిన జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కోర్కెల దిన సందర్భంగా అరకులోయ ఐసీడీఎస్ ఆఫీస్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. డిమాండ్లపై నినాదాలు చేశారు. జిల్లా ఉపాధ్యక్షురాలు నాగమ్మ, సిఐటియు నాయకులు ఉమామహేశ్వరరావు, బాలదేవ్ ఆధ్వర్యంలో నిర్మల, లక్ష్మి, భారతి, వెంకటలక్ష్మి, వంజన, సీత, లలిత, సుశీల తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన జాతీయ విద్య విధానం రద్దు చేయాలని చెప్పేసని ఈ రోజు అంగన్వాడీలు పెద్ద ఎత్తున దేశవ్యాప్తం పోరాటం చేస్తాం. అందులో భాగంగానే అరకులోయ ప్రాజెక్టు కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ నూతన విద్య విధానంలో ఈ అంగన్వాడీ కేంద్రాలను మూతబెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ప్రైమరీ ఎడ్యుకేషన్ తీసుకొచ్చి, ఎస్జీటీలు తీసుకొచ్చి, మ్యాష్లను పెట్టి అంగన్వాడీని తీసేసే కార్యక్రమం చేస్తాం. దీనికి వ్యతిరేకిస్తూ ఈ రోజు జరుగుతున్నటువంటి పోరాటం అంతేకాదు, దీంతో పాటు అనేక రకమైన సమస్యలున్నాయి. వీళ్ళకి కనీసం బెనిఫిట్స్ లేవు, కనీస వేతనం లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. కరోనా కాలంలో దాదాపు రాష్ట్ర వ్యాప్త 40 మంది చనిపోతే నేటికి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నయా పైస కూడా ఇవ్వలేదు. అందుకనే ఇటువంటి సమస్యలున్నాయి, ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నేను యూనియన్ నాయకురాలు. మేము ఈరోజు ఐసీడీఎస్ కోరికల దినోత్సవం సందర్భంగా నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలనే డిమాండ్స్ తో మా ప్రాజెక్ట్ ఆఫీస్లో మేము ధర్నాకి డిమాండ్ పెట్టుకుని ధర్నా చేయడం అయితే జరుగుతుందండి. మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఈ అమ్మఒడి గాని ఏది కూడా వర్తింప చేయడానికి లేదండి. అలాగే సంక్షేమ పథకాలు ఎటువంటివి కూడా మాకు వర్తింప చేయట్లేదు. ఒకవేళ సంక్షేమ పథకాలు ఇవ్వనట్టయితే మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా ఖచ్చితంగా గుర్తించాలని మేము జగనన్నని కోరుకుంటున్నాము. ఒకవేళ మీరు ప్రభుత్వ ఉద్యోగాలు కాదు అనుకుంటే మాకు మాత్రము ఈ సంక్షేమ పథకాలు అన్ని వర్తింప చేయాలని మేము డిమాండ్ అయితే చేస్తున్నామండి. జగనన్న, మీరు నిజంగా మాకు మేలు చేయాలనుకుంటే మాత్రం మాకు ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించండి, లేదంటే మాకు సంక్షేమ పథకాలైనా అమలు చేయమని కోరుకుంటున్నాం. నిరంతరం రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జెఎల్ టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.